నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం ముందుగా ప్రధానాంశాలు తిరుమల తిరుపతిలలో ఘనంగా భాష్యకారుల ఉత్సవాలు తిరుచి సేవలు భగవద్ రామానుజులకు దివ్య ప్రబంధ గోష్ఠి నీరాజనం पुष्प सोयगाल्लो बेजवाड़ दुर्गम्म अद्भुत दर्शनम वसंत नवरात्रि उत्सवालतो शोभिल्लुतुन्न इंद्रकेलाद्रि ओंगोलुलो श्री वेंकटेश्वरुडिकी लक्ष तुलसी दलार्चन कडपलो नडिवीधि गंगम्मकु गाजुल अलंकरण तिरुमल क्षेत्रंलो भाष्यकारुल उत्सवालु घनंगा जरुगुतुन्नायि वैष्णव श्रेष्ठुडु श्री रामानुजाचार्युल वारी जयंती उत्सवालनु तिरुमल तिरुपति देवस्थानं कोविड कारणंगा एकांतंगा निर्वहिस्तोंदी। इंदुलो भागंगा गुरुवारं उदयं श्री रामानुजाचार्युल वारिनि अर्चकुलु सकल सुंदरंगा अलंकरिंची तिरुचिपै वेंचेबु चेसी माडवीधुल्लो ऊरेगिंचारु। ఈ సందర్భంగా టిటిడి పెద్దజీయర్ స్వామి నేతృత్వంలో శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఊరేగింపు అనంతరం తిరిగి శ్రీవారి ఆలయంలోని పడికావలి వద్ద భగవద్ రామానుజులను వేంచేపు చేసి నైవేద్యాలు దివ్య ప్రబంధ గోష్ఠి సహిత నీరాజన సమర్పణ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఇక తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం భాష్యకారుల ఉత్సవాలతో అలరారుతోంది. భగవద్ రామానుజాచార్యుల జయంతి ఉత్సవాలను టిటిడి ఏకాంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా గురువారం రామానుజాచార్యుల ఉత్సవమూర్తిని శోభాయమానంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం భాష్యకారుల సన్నిధి నుంచి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం మీదుగా మహద్వారం వద్దకు తీసుకువచ్చి నీరాజనాలు అందజేశారు. ఆపై విమాన ప్రాకారోత్సవాన్ని నిర్వహించి తిరిగి సన్నిధిలో వేంచేపు చేశారు. ఈ సందర్భంగా శ్రీ వైష్ణవులు ఆచార్య పురుషులు ఏకాంగులు దివ్య ప్రబంధాన్ని పఠించారు. అమ్మలగన్న అమ్మ చల్లని వరాల అధిదేవత పావన కృష్ణా తీరంలో ఇంద్రకీలాద్రిపై అనుగ్రహిస్తున్న బెజవాడ శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయం వసంత నవరాత్రి ఉత్సవాలతో పరిమళిస్తోంది. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి పుష్పార్చన కనుల పండుగ జరిగింది. సర్వ మంగళకారిణిగా శ్రీ కనకదుర్గమ్మను సకల భరణ భూషితంగా సింహాసనంపై చత్ర చామరాది షోడసోపచార సమన్వితంగా కొలువుదీర్చిన అర్చకులు వేద పారాయణంతో పూజలు జరిపారు. ఆపై అమ్మవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసే వర్ణమయ పుష్పాలతో ఆహ్లాదభరితంగా భక్తులు భక్తి తన్మయత్వపు శ్రీమాత్రే నమః నామస్మరణలతో అంగరంగ వైభవంగా పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి చైత్ర మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి లక్ష తులసి దళార్చన మంగళకరంగా జరిగింది. శ్రీనివాసుడి దివ్య సుందరమూర్తిని స్వర్ణాభరణాలు రత్న కిరీటం శ్వేత శోభిత పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా అలంకరించి సహస్రనామార్చన సహిత తులసి దళార్చనను భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఆపై స్వామివారికి శాస్త్రోక్తంగా మహానివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ నడివీధి గంగమ్మ తల్లి ఆలయం జాతర కాంతులతో ప్రకాశిస్తోంది. అమ్మవారిని సకల మంగళ స్వరూపిణిగా సర్వ విజయాలను సిద్ధింపజేసే శక్తి సమన్విత సుందర అనుగ్రహ దేవతగా అలంకరించి సౌభాగ్యప్రదమైన గాజులతో అలంకరణలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అలాగే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తిని దేదీప్యమానంగా ప్రతిష్ఠించి పురాణ ప్రవచనం నిర్వహించారు. తిరుమలలోని నాదనీరాజనం మండపంలో వరాహ పురాణం ఆది వరాహ క్షేత్ర వైశిష్ట్యం అనే అంశంపై ప్రవచన కార్యక్రమం వీణుల విందుగా సాగుతోంది. చైత్ర మాసాన్ని పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం లోక కళ్యాణార్థం నిత్య ప్రవచన యజ్ఞాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా గురువారం తిరుపతి శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి చెందిన కేఈ లక్ష్మీ నరసింహన్ పురాణ ప్రవచనం చేస్తూ విష్ణుమూర్తి తన హృదయ స్థానంలోని ముల్లోకాలను భూదేవికి సాక్షాత్కరింపజేయడం, శ్రీకృష్ణుడి విశ్వరూప ప్రదర్శన, ఉదక మహర్షి కృష్ణ భగవానుణ్ణి శపించాలనుకోవడం, యోగమాయను భూదేవికి శ్రీ వరాహ రూపంలో నారాయణుడు విశదపరచడం తదితర అంశాలను క్షుణ్ణంగా తెలియజేశారు. అనంతరం భూదేవి కృత విష్ణుస్తుతి పారాయణం నిర్వహించి యథావిధిగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, మంగళ శాసనాలను పూర్తి చేశారు. లోక కళ్యాణార్థం దేవదేవుడి సన్నిధిలో టీటీడీ చేపట్టిన మహత్తర పారాయణ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని వేడుకుంటూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై వీణులు విందుగా జరుగుతున్న సుందరకాండ పారాయణంలో గురువారం తిరుపతికి చెందిన అర్చకం మాన్యచంద్రన్ వందనం రఘునందన సేతు అనే శ్రీ త్యాగరాజస్వామి వారి కృతిని శ్రావ్యంగా ఆలపించారు. ఈ సందర్భంగా సకల దేవతా ప్రార్థనతో ప్రముఖ పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ చతుష్పంచాశ సర్గలోని 36వ శ్లోకం నుంచి 45వ శ్లోకం వరకు విశ్లేషణ చేశారు. అనంతరం ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు డాక్టర్ పి వెంకటాచలపతి శ్లోక పారాయణాన్ని పూర్తి చేశారు. ఆపై ధన్వంతరి మంత్ర పఠనం, శ్రీ దత్త సహస్రనామ స్తోత్ర పారాయణం, క్షమా ప్రార్థన, శ్రీవారి మంగళా శాసనాలను నిర్వహించారు. అలాగే తిరుమలలో గురువారం ఉదయం చతుర్వేద పారాయణం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదాలలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. కరోనా వ్యాధి నిర్మూలనార్థం నిరంతరాయంగా చేపట్టిన ఈ పారాయణ క్రతువులో పండితులు ముందుగా గురు ప్రార్థన, సకల దేవతా ప్రార్థన పూర్తి చేసి చతుర్వేదాలలోని శ్లోకాలను పారాయణం చేశారు. ఆపై యథావిధిగా భగవత్ సమర్పణం, క్షమా ప్రార్థన, మంగళ శాసనాలను పఠించారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువుదీరిన శ్రీ పట్టాభిరామస్వామివారి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచింది. వాల్మీకి మహర్షికి శ్రీరామచంద్రమూర్తి దర్శన భాగ్యం కల్పించిన పవిత్ర ప్రదేశంగా వాల్మీకిపురం వినితికెక్కింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్ 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాల్మీకిపురం క్షేత్ర ప్రాశస్త్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ భక్తుల కల్పతరుగుగా భాసిల్లుతోంది. ఇక్కడ స్వామివారి మూలమూర్తులను జాంబవంతుడు ప్రతిష్ఠించారని స్థల పురాణం తెలియజేస్తోంది. ఇక్కడ పట్టాభిరాముడు నిలవై ఉండటం వెనుక ఎంతో చారిత్రక ప్రాశస్యం దాగి ఉంది. వాల్మీకం నుంచే శ్రీరామచంద్రమూర్తి బయలుపడినందున ఈ ప్రదేశం వాల్మీకిపురంగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ పట్టాభిరాముడు ఈ క్షేత్రంలో దక్షిణహస్తమున గ్రాసముద్ర, వామహస్తమున వరదముద్రతో తేజో విరాజితులై భక్తులకు దర్శనమిస్తున్నారు. లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమత్, సీత సమేతంగా శ్రీ పట్టాభిరాముడు ఇక్కడ నెలవై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్రానికి మరో ఐతిహ్యం కూడా ఉంది. వాల్మీకిపురం సమీపంలోని కొండపై శ్రీ వాల్మీకి మహర్షి తపమాచరించారని, శ్రీరామచంద్రమూర్తి వాల్మీకి మహర్షికి దివ్యదర్శన భాగ్యాన్ని ఇక్కడ కల్పించారని స్థల పురాణం తెలియజేస్తోంది. శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయంలో ఆలయ విమానం సుదర్శన విమానంగా ఖ్యాతి చెందింది. ఈ సుదర్శన విమానం చోళరాజుల శైలిలో, మండప ద్వార గోపురాలు విజయనగర రాజుల శిల్ప సౌందర్యంతో భక్తులకు దర్శనమిస్తున్నాయి. శ్రీ పట్టాభిరాముడు ఉత్తరాదిముఖంగా నిలవై భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. తొలి తెలుగు వాగ్గేయకారుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు శ్రీ పట్టాభిరాముడిపై 20 కీర్తనలకు పైగా రచించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం 1997లో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా మారింది. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి ఏటా చైత్ర మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పట్టాభిషేక మహోత్సవాలు, ఆశ్వేజ మాసంలో పవిత్రోత్సవాలు పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పట్టాభిరామస్వామికి మాసోత్సవంగా 2011వ సంవత్సరం డిసెంబర్ నుంచి స్వామివారి జన్మ నక్షత్రమైన పునర్వసు పర్వదినాన శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే శ్రీ పట్టాభిరామ స్వామి కళ్యాణాన్ని ఆలయ సమీపంలో ఉన్న విశాలమైన ప్రాంగణంలో వేలాది మంది భక్తజనుల నడుమ 2014వ సంవత్సరం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వేడుకగా జరుగుతోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి. ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777 087722333333. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురంలోని హరిహర నగర్లో కొలువైన శ్రీ రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ప్లవనామ సంవత్సరాధిని పురస్కరించుకుని ఉగాది ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే స్వామి అమ్మవార్లకు ప్రత్యేక ఉపచారాలు చేశారు. తరువాత సర్వాలంకార శోభితంగా అలంకరించి పూజలు చేశారు. 108 రకాల మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి ఆస్థానం జరిపారు. శ్రీ సత్యనారాయణ స్వామివారి అష్టోత్తర నామాలతో పూజలు చేసి కర్పూర హారతలు అందజేశారు. ఆ తరువాత ప్లవనామ సంవత్సర పంచాంగాన్ని శ్రవణం చేశారు. విజయవాడలోని గుణదలలో గోమాతకు వినూత్నంగా శ్రీమంతం నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం అర్చకులు బండ్లమూడి నాగసాయి శర్మ గోమాతకు చీర, జాకెట్, పండ్లు, పుష్పాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక మహిళలు వంటలు వండి తీసుకువచ్చి చలివిడి పిండి పదార్థాలు గోమాతకు నైవేద్యంగా అందజేశారు. ముత్తైదువులు గోమాతకు మంగళహారతలు సమర్పించి గోమాత ఆశీర్వాదం పొందారు. ఈ కార్యక్రమంలో టీటీడీ విజయవాడ సమాచార కేంద్రం సూపరింటెండెంట్ క్రాంతికుమార్, స్థానిక భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గల ఉపాలయంలో కొలువుదేరిన శ్రీ సీతారామచంద్ర స్వామివారు గజవాహనంపై భక్తకోటిని కరుణించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి, అనంత పద్మనాభ స్వామివార్లను గజవాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత ఆలయ ప్రాకారంలో స్వామివార్లను ఊరేగించారు. ఆపై అద్దాల మండపంలో కొలువుదీర్చి మంగళహారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో దేదీప్యమానంగా ప్రకాశించాయి. జిల్లాలోని ప్రసిద్ధ శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం, తల్పగిరి శ్రీ రంగనాథునికి తిరుచి సేవ, గ్రామదేవతలు ఇరుకలల పరమేశ్వరీదేవి, పోలేరమ్మకు భక్తుల మొక్కులతో ఆలయాలు కళకళలాడాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. సింహపురి గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి ఆలయంలో ఉగాదిని పురస్కరించుకుని అమ్మవారికి నగరోత్సవం నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చారు. తరువాత ప్రత్యేక పూజలు చేసి మంగళ వాయిద్యాల నడుమ నగరోత్సవం జరిపారు. అలాగే నెల్లూరు మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి ఆలయం కళ్యాణోత్సవ శోభతో ప్రకాశించింది. ప్లవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. మాంగళ్య పూజ, కంకణ ధారణ, వస్త్ర సమర్పణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులు జరిపి కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణాన్ని తిలకించి శ్రీ మూలస్థానేశ్వర స్వామి కృపకు పాత్రులయ్యారు. ఇక సింహపురి క్షేత్రాధీశులు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆలయంలో ఉగాది సందర్భంగా స్వామివారికి తిరుచి వాహన సేవను వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ రంగనాథ స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి తిరుచిపై కొలువుతీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచిపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. నగరోత్సవానికి విచ్చేసిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామిని భక్తులు దర్శించుకొని తరించారు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కడియాల గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించారు. వార్షికోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కొలువుదీర్చి శోభాయమానంగా అలంకరించారు. తరువాత గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, పుణ్యాహ వాచనం, కంకణ పూజ, జీలకర్ర బెల్లం తదితర వైదిక కార్యక్రమాలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ కళ్యాణ క్రతువుని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలయ్యారు. ఇక నెల్లూరు జిల్లా గూడూరులోని శివాలయం ఉత్సవ శోభను సంతరించుకుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో శివపార్వతుల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువుదీర్చారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ శివపార్వతుల కళ్యాణాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొని ఆది దంపతులను సేవించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.